సామాన్యుడి మీద భారం మోపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా దళితులు సామాన్యుడు దళితులు గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చినటువంటి జగజ్జీవన్ జ్యోతి పథకం 200 యూనిట్లు ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో ఆ పథకం అంతా కూడా నీరు గారిపోయింది. ఇలా దళిత వాడల్లో నివసిస్తేనే ఆ పథకం తెంపు చేస్తానన్నాడు. అది టారిఫ్ ప్రకారం రకరకాల స్లాబ్లు వేసి అది కూడా పనికి రాకుండా అసలుకి నిరుపయోగంగా పథకాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ విద్యుత్తే కాదు, గృహ విద్యుత్తే కాకుండా రైతాంగాన్ని కూడా పక్క రాష్ట్రం తెలంగాణ గాని తమిళనాడు గాని ఎవరు కూడా అమలు పరుస్తున్నటువంటి విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టేటటువంటి విధానం కూడా ఇలా వేల కోట్ల రూపాయల దోపిడీకి ఇలా ప్రణాళిక రచన చేసి రైతాంగం మీద కూడా ఇలా దోపిడీ చేయబోతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా రీసెంట్ గా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగినటువంటి ఛార్జీలతో ప్రయత్నంగా, ఎందుకంటే గతంలో నాకు చెప్పాడు రాజా గారు 400 2000 వచ్చిందని చెప్పి, ఈ విధంగా మరి పెంచుకుంటూ పోతూ ప్రజలకు అర్థం కాని రీతిలో ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన బాధలు పడుతున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం కర్మరా ఈ రాష్ట్రానికి పెట్టే కర్మ అని చెప్పి ఈ రోజున మరి తెనాల్లో ఆలపాటి రాజా గారి నేతృత్వంలో డిఈ ఆఫీస్ దగ్గర మహాధర్న జరుగుతా ఉంది. ఇలా దీన్ని విజయవంతం చేయడమే కాదు, కళ్ళు తెరిపించాలి ఈ ప్రభుత్వానికి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతంగా సాగాలి. ఈ ప్రజలకు పెట్టిన కర్మ వదిలించేంత వరకు, ఈ విద్యుత్ టారిఫ్ ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తానికి గత టీడీపీ ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా విద్యుత్ కోత లేకుండా మిగులు విద్యుత్ చూపించిన రాష్ట్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3.5 ఏళ్ల పాలనలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అసలు కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని విధంగా కూడా పరిస్థితి తయారైంది. పెంచిన విద్యుత్ బిల్లులు కూడా పెంచారు, ఎలా పెంచారు, దోచుకు తింటున్నారో కూడా ఇది రాష్ట్రానికి పట్టిన కర్మ అంటూ కూడా పోయేవారు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ ఏర్పాటు చేసుకుని సంబంధించి ఓవర్టేక్ స్టూడియో చేయాలి. జగన్మోహన్ రెడ్డి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. డౌన్ డౌన్ సీఎం జగన్మోహన్ రెడ్డి. డౌన్ డౌన్ సీఎం జగన్మోహన్ రెడ్డి. డౌన్ డౌన్ సీఎం జగన్మోహన్ రెడ్డి. తగ్గించాలి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను. తగ్గించాలి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను. అత్తిల్లాలి తెలుగుదేశం పార్టీ. అత్తిల్లాలి తెలుగుదేశం పార్టీ. అత్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అత్తిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అత్తిల్లాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. అత్తిల్లాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం. అత్తిల్లాలి నక్క ఆనందబాబు గారి నాయకత్వం. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. తగ్గించాలి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను. తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను. తగ్గించాలి పేదవాడికి పరిపాలన కావాలని విద్యుత్ ఛార్జీలను. తగ్గించాలి పేదవాడికి పరిపాలన కావాలని విద్యుత్ ఛార్జీలను. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి. బిల్లులు పెరిగేలా చేస్తామని చెప్పేసి చెప్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ముందుగా తెనాలి పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం